నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పగల్పత్తు ఉత్సవాలతో కాంతి దినుతున్న తిరుమల క్షేత్రం రంగనాయక మండపంలో ఉభయ దేవేరి సమేత మలయప్పకు పాసుర నివేదనం. వైకుంఠ ఏకాదశికి తిరుమలలో భక్తులకు పటిష్ట ఏర్పాట్లు. వివిధ ప్రాంతాలలోని క్యూలైన్లను తనిఖీ చేసిన తిరుమల జేఈఓ తిరుపతి ఎస్పి. శ్రీనివాస మంగాపురంలో తిరుచిపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కళ్యాణ వెంకన్నకు తిరుచి సేవ. సంతాన వరాల దేవుడిగా శ్రీ వెంకటేశ్వరుడు నిత్య పూజలు అందుకుంటున్న ఆలయం కలిదశ పరిహార క్షేత్రంగా వినతికెక్కిన చిత్తూరు జిల్లా కలిగిరికొండ పుణ్యధామం. ప్రత్యేక కథనం. తిరుమలలోని అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో భాగంగా మార్గశిర అమావాస్య మొదలుకొని 15 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇక అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వసైనాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెదజయ్యంగర్, చిన్నజయ్యంగర్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, కులశేఖరాళ్వార్లు విరచించిన పెరుమాళ్ తిరుముడి దివ్య ప్రబంధంలోని ఊనేరు సెల్వత్తు ప్రబంధాన్ని పారాయణం చేశారు. డిసెంబర్ 29 తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనం, వైకుంఠం 2 సమీపంలో కర్ణాటక సత్రాలు, ఔటర్ రింగ్ రోడ్డులోని కొన్ని ప్రాంతాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లను జేఈఓ, ఎస్పీలు తనిఖీ చేశారు. అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు విశేషంగా విచ్చేసే అతి ముఖ్యమైన రోజులలో గరుడ సేవతో పాటుగా మనకు అనుభవంలో ఉన్నది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి. ఈ 2 రోజుల ప్రత్యేకత ఏమిటంటే వైకుంఠ ద్వారం అనగా ఉత్తర ద్వారం తెరవబడుతుంది. అందుకని స్వామిని దర్శించుకున్న పిదట భక్తులు ప్రదక్షిణగా ఆ మార్గంలో ఆలయంలో వెళ్ళి తిరిగి బయటకు రావడం జరుగుతుంది. రెండవ విశేషము, బ్రహ్మోత్సవాల మాదిరిగా కాకుండా ఇక్కడ ఓన్లీ స్వామివారిని దర్శించుకుని ఆ మార్గం గుండా వెళ్ళడానికి, అనగా ఆలయంలో ప్రవేశం కోసం మాత్రమే భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. మనకు 2 రోజులు కలిపి 170,000 మందికి దర్శనం చేయించగలిగే సామర్థ్యం ఉన్నది. శుక్రవారం నాడు ఏకాదశి కావడం వలన స్వామివారికి అభిషేకాది కైంకర్యాలు నిర్వహించడమే అందరి యొక్క ప్రధమ బాధ్యత కాబట్టి అది పోను మిగిలిన 40 గంటల నుంచి 39 గంటలు సమయం మాత్రము దర్శనానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు కొద్దిగా ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం ఉంటుంది. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 29వ తారీఖు ఉదయము మనకు వైకుంఠ ద్వార ప్రవేశం అవకాశం కలిగితే 27 రాత్రి నుంచి కూడా భక్తులు క్యూలైన్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. 28 ఉదయం 10 గంటల సమయంలో వారిని కంపార్ట్మెంట్స్లోకి తీసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2ను పూర్తిగా నింపడము, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో సగం నింపడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఆళ్వార్ ట్యాంక్ లైన్లో భక్తులు వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది. నారాయణ గార్డెన్స్లో లైనే కాకుండా 20 షెడ్లను మనము నిర్మించడం జరిగింది. దాంట్లో కూడా
మనకు 20,000 మంది భక్తులు వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది. నారాయణ గార్డెన్స్ లైన్ ని రోడ్డు మీద కాకుండా లోపలనే తీసుకుంటూ వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కి అభిముఖంగా బయటకు వచ్చిన తర్వాత నూతనంగా ఇప్పుడు లైన్ కర్ణాటక సత్రం, అదేవిధంగా అహోబిలం మఠంకి ఎదురుగా దాని తర్వాత ఉత్తర మాడ వీధిలోని పైభాగము ఏ టైప్ క్వార్టర్స్, రోడ్డు దాటిన తర్వాత బేటగంగమ్మ గుడి మీదుగా మూడో ఫేజ్ రింగు రోడ్డు నుంచి కళ్యాణ వేదిక వరకు కూడా లైన్ నిర్మాణం చేయడం జరిగింది. వరసి ఇది 2 కిలోమీటర్ల 300 మీటర్లు నూతన లైన్ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే నిర్మించడం జరిగింది. మనకు అర్బన్ పోలీసు ఎస్పీ గారి సహకారంతో పోలీసులందరూ కూడా బాహ్యంగా ఉండే లైన్ల మీద అంతా కూడా వారు ఉంటారు. 28వ తారీఖు నాడు మనకు ఉదయం 10 గంటల నుంచి లైన్ తీసుకోవడం మొదలు పెడితే అప్పటి నుంచి మనము భక్తులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. రెండవది, సంవత్సరంలో ఏ రోజు లేనట్లు ఆ రోజు మాత్రం 24 గంటల నుంచి 30 గంటల వరకు కదలకుండానే వారు వేచి ఉండవలసిన పరిస్థితి అది ఒక్క రోజులో మాత్రమే ఉంటుంది. భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకెళ్తామని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర. టోటల్ బందోబస్తు చూస్తే మేము ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అంటే క్రౌడ్ రెగ్యులేషన్ కోసం మెయిన్ ఫోకస్ ఉంటుంది. దాంతోపాటు అన్ని చోట్ల నుంచి జనరల్ భక్తులు వస్తారు కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా డిప్లాయ్మెంట్ ఉంటుంది. సుమారు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకా క్రౌడ్ కూడా కొంతవరకు పెరగవచ్చు, కాకపోతే ఎవ్రీ ఇయర్ అదే ట్రెండ్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి మెయిన్ మన ఛాలెంజ్ జేఏ సార్ చెప్పే విధంగా క్రౌడ్ రెగ్యులేషన్ పైన ఉంటుంది. పోలీస్ అండ్ విజిలెన్స్ వాళ్ళు లోపల చేస్తారు, బట్ అవుట్ సైడ్ క్రౌడ్ రెగ్యులేషన్ మొత్తం కూడా మన పైన ఉంటుంది. ఇది అన్ని దృష్టిలో పెట్టి ఈరోజు జేఏ గారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకొని టీటీడీ ఎస్సీ గారు కూడా ఉన్నారు, అందరు కూడా ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా చేశారు అది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన డిప్లాయ్మెంట్ దాని తగ్గట్టుగా మేము పెడతామని డిస్కషన్. శ్రవణ నక్షత్రం సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవం, ఊంజల సేవ రమణీయంగా జరిగాయి. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లకు ముందుగా ఊంజల మండపంలో ఊంజల సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై తిరుచిపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. తిరుపతిలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావి పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావి పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావి ప్రవచన కార్యక్రమం వీనుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావి ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథం వివరించిన తిరుప్పావి పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావి పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావి పాసురాలను టీటీడీ జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. తూర్పు తెలవారే శుభ సమయంలో ప్రాభాతిక సంకేతాలను, పక్షుల కిలకిలా రావాలను అందమైన ఆధ్యాత్మిక అర్థంలో
ఈ పాశురాన్ని ఆండాళమ్మవారు సూచిస్తున్నారు. మనలోని రాగద్వేషాలు, అసూయ, అజ్ఞానాలు అన్నీ గురు సన్నిధిలో పటాపంచలైపోయి భగవద్ అనుగ్రహానికి యోగ్యత కలుగుతుందని గోదాదేవి ఈ పాశురంలో వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీకాళహస్తిలోని శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు మనోహరంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి సామూహిక దీపహారతులు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు పవనసుతుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సర్వాలంకార శోభితంగా అనుగ్రహించిన రాజరాజేశ్వరి దేవికి భక్తులు ప్రణమిల్లి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న సీతారామ లక్ష్మణులకు ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారి సన్నిధిలో శ్రద్ధగా తిరుప్పావే పాసురాన్ని ఆలపించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సీతారామ లక్ష్మణులను ఊరేగించి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జయగణేష ఆలయంలో స్వామివారికి చవితి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచామృతాలతో విఘ్నాధిపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు తునిలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని రజత కవచ శోభితంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఖమ్మం పట్టణంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి నృసింహస్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని శ్రీహరి దశావతార రజతమాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. శ్రీవెంకటేశ్వరుడు సంతాన వర ప్రదాతగా అనుగ్రహిస్తున్న వైష్ణవ ధామం చిత్తూరు జిల్లా పూతలపట్టుకు సమీపంలో ఉన్న కలిగిరికొండ. కొండపై నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. స్వామివారు ఈ ప్రదేశంలో కలిపురుషుడి గర్వభంగం చేశారనే కథనానికి గుర్తుగా నిలుస్తోంది కొండపై దర్శనమిచ్చే శ్రీవారి దివ్య శ్రీచరణం. ఎంతో పురాణ ప్రాభవంతో, ఆసక్తికర స్థల పురాణంతో ఆకట్టుకుంటున్న కలిగిరికొండ శ్రీ వెంకటేశ్వరుడి దేవాలయ విశేషాలు మీకోసం. కలిపురుషుణ్ణి శ్రీ వెంకటేశ్వరుడు పాతాళానికి అదిమిన పుణ్య ప్రదేశం. కలిగిరికొండపై నీటికి పూజనీయంగా శ్రీవారి పాదం. గౌతమ, శాండిల్య, జాబాలి వంటి మహర్షులు స్వామిని సేవించిన ప్రాంతం. సాలగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్కరించిన దామతీర్థం. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి దివ్య మంగళ స్వరూపం. సంతాన వరాల దేవుడిగా కలిగిరి వెంకటేశ్వరుడి అనుగ్రహం. అభీష్టాలు తీరిన భక్తులు భక్తిగా సమర్పించే గోవులు. వీటన్నింటికి వేదికగా నిలుస్తోంది చిత్తూరు జిల్లా పూతలపట్టుకు సమీపంలోని కలిగిరికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలౌ వెంకటనాయక అని వేదోక్తి. అంటే కలియుగంలో సర్వ మోక్షాలకు విభుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అని అర్థం. ఆ స్వామి దయ ఉంటే సర్వ మంగళాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు నిలవై పూజలందుకుంటున్న దివ్యక్షేత్రాలు భక్తుల ఆరాధ్యధామాలుగా వెలుగొందుతున్నాయి. అందులో ఒకటి సాలగ్రామ రూపంలో శ్రీవారు అనుగ్రహిస్తున్న కలిగిరికొండ. స్వామివారు సకల మానవాళి శ్రేయస్సు కోసం కలిపురుషుడి ఆగడాలను అంతమొందిస్తూ అతన్ని పాతాళలోకానికి అదిమేసిన గొప్ప ఇతిహాస గాథకు సజీవ సౌధం ఈ కలిగిరికొండ. కలిగిరి వెంకటేశ్వరుడి దివ్య సన్నిధానానికి చేరుకునే భక్తులు ప్రశాంతమైన పల్లె వాతావరణం, పచ్చని ప్రకృతి మధ్య నుంచి కొండకు చేరుకునే మార్గంలో పయనిస్తూ ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందుతారు. ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పేరుగాంచిన కలిగిరికొండకు ఎనలేని పురాణ ప్రాశస్త్యం ఉంది. శ్రీవెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా పుణ్య భారతావనిలో ఆవిర్భవించే శుభ గడియల్లో ఆ స్వామి చరణాలను శరణువేడే భక్తులను కలి బాధల నుంచి తప్పించే ప్రయత్నంలో కలిపురుషుణ్ణి పాతాళానికి అదిమేస్తాడు. ఈ మహత్తర ఘట్టానికి వేదికగా నిలుస్తోంది చిత్తూరు జిల్లాలోని కలిగిరికొండ. నేటికీ ఈ పుణ్య ప్రదేశంలో మనం కొండపై శ్రీవెంకటేశ్వరుడి దివ్య శ్రీచరణాన్ని వీక్షించవచ్చు.
నిత్యం భక్తులు ఈ పాదానికి సమీప కోనేటి నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకించి పసుపు కుంకుమలతో ఆరాధనలు చేస్తారు. ఇక స్వామివారు ఈ కొండపై ప్రత్యక్షంగా నిలబడి ఉన్నారనడానికి మరో కథనం కూడా ఉంది. ఒకప్పుడు దాముడు అనే పశువుల కాపరి కొండపైకి ఆవులను మేతకు తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకున్న దాముడికి స్వామివారు కలలో దర్శనమిచ్చి, సమీపంలోని కోనేరులో నేను సాలగ్రామ రూపంలో ఉన్నానని, బయటకు తీసి పూజించమని ఆదేశించాడట. మేల్కొన్న పశువుల కాపరి స్వామివారి పాదముద్రను గుర్తించిన ప్రదేశంలోని ఓ కోనేరు నుంచి స్వామివారి సూక్ష్మ సాలగ్రామమూర్తిని స్థానికుల సహకారంతో వెలుపలకు తీసి పూజించడం ప్రారంభిస్తారు. అందుకే ఈ కోనేరుకు తదనంతర కాలంలో దామతీర్థమనే పేరు స్థిరపడింది. ఇక ఇదే కోనేరు ఒకప్పుడు కలిగిరికొండపై తపస్సు చేసుకుంటున్న గౌతమ మహర్షి దేవగంగను ప్రార్థించడంతో ఏర్పడిందని చెబుతారు. ఇదే తీర్థానికి కొంచెం దిగువ వైపు దట్టమైన అరణ్య ప్రాంతంలో జాబాలి తీర్థం ఉంది. ఇక ఎత్తైన కొండ ప్రాంతంలో మనకు దీపపు బండ కనిపిస్తుంది. ఈ బండపైనే శాండిల్యుడనే మహర్షికి శ్రీవెంకటేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కారమిచ్చినట్లు స్థలపురాణం. ఇక్కడే పల్లపు భాగంలో ఉన్న సరస్సుకు శాండిల్య సరస్సు అనే పేరు వచ్చింది. ఇక కలిగిరికొండపై ఎంతో రమణీయంగా ధ్వజస్తంభపు బంగారు కాంతలతో శోభాయమానంగా దర్శనమిచ్చే శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అనంత కోటి తేజో విరాజిత కరుణా వీక్షణాలతో అనుగ్రహిస్తూ ఉంటారు. స్వామివారి పాదపీఠంలో దాముడు పూజించిన స్వామివారి సూక్ష్మ శాలిగ్రామ రూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. జయ విజయులు, గరుడాళ్వార్. ఆంజనేయుడు సైతంగా కలిగిరి వెంకటేశ్వరుడు నిలవైన దివ్యాలయ సందర్శనం భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఇక భక్త వరదుడు శ్రీవెంకటేశ్వరుడు ఆలయానికి పక్కనే సంతాన వరాల దేవుడిగా ప్రత్యేకంగా నిలబడి పూజలందుకుంటున్నారు. స్వామివారి దివ్య రూపాన్ని మనసారా వేడుకున్న భక్తులకు తప్పకుండా సత్సంతాన భాగ్యం కలుగుతుందని ఐతిహ్యం. అలా సంతాన వరాలను పొందిన భక్తులు కలిగిరి వెంకటేశ్వరుడికి గోవులను సమర్పించడం అనాదిగా వస్తున్న ఓ చక్కని సంప్రదాయం. ఎన్నో విశేషాలతో, ఎన్నో విశిష్టతలతో, వెంకటేశ్వరుడి మహిమలతో ముడిపడి ఉన్న కలిగిరి వెంకటేశ్వరాలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన ఆర్థిక సహకారంతో ఆలయంలో అభివృద్ధి పనులను కొనసాగుతోంది. ఏటా తిరుమల శ్రీవారి తరహాలోని ఆశ్వయుజ మాసంలో అంగరంగ వైభవంగా సాగే కలిగిరి వెంకన్న బ్రహ్మోత్సవాలకు, అదేవిధంగా తమిళులకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పెరటాసి శనివారాల్లో చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కలిగిరి లక్ష్మీరమణ, కలికల్మష హరణ అంటూ భక్తులు ఆర్తిగా వేడుకునే కలిగిరి శ్రీ వెంకటేశ్వరుడి శుభాశీస్సులు మనందరిపై వరాల జల్లుగా కురవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333,
3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా శుక్రవారం పలు ఆలయాలలో స్వామివారికి విశేష పూజలు, తిరుకళ్యాణ మహోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ మనోహర భక్త దృశ్య మాలిక మీకోసం. విశాఖ జిల్లా కంచరపాలెం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా గోవింద దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు ఆహ్లాదకరంగా సాగిన తిరుకళ్యాణ మహోత్సవం భక్తులను పులకింపచేసింది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా మూలవర్లకు విశేషంగా పంచామృతాభిషేకం నిర్వహించి ఆపై ధూపదీప నివేదనలతో కర్పూర హారతి సమర్పించారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం సమీపంలోని తిమ్మిడితపాడు గ్రామంలో గోవిందుడి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా స్వామివారి కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి, అదేవిధంగా ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివార్లను దర్శించుకుని పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవింద అంటూ స్మరిస్తూ శ్రీనివాసుడి కళ్యాణాన్ని కనులారా వీక్షించి పులకించారు. ఖమ్మంలోని రామాలయంలో శ్రీరామచంద్రుడు, వెంకటేశ్వరుడి దివ్యాలంకరణలు భక్తులను ముగ్ధులను చేశారు. శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని స్వామివారిని ఏడుకొండల వారిగా కొలువుదీర్చిన అర్చకులు అనంతరం తిరుప్పావై పాసులంతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేడుకగా జరిగిన గోదాదేవి కోవెల సేవలు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దీపహారతులతో అర్చించి పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వర్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి హిందుస్థానీ గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. జైపూర్కు చెందిన పియు సార్కిల్ ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను రసోల్లాసంలో ఓలలాడించింది.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా అన్నమయ్య శరణాగతి విన్నపం ఆడియో సీడీ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కె రాజా స్వరపరిచిన పలు కీర్తనలను శరత్ సంతోష్ శ్రావ్యంగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.